వెల్కమ్ టు ప్రజాప్రశ్న ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే వైసీపీ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం అయితే తీసేసుకుంది కర్నూలు అలాగే అమరావతి విశాఖపట్నాన్ని మూడు రాజధానులుగా ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చెయ్యాలి అనేది కానీ ప్రతిపక్షాలు మాత్రం దాన్ని అడ్డుకుంటూనే ఉన్నాయి అడ్డుకునే ప్రయత్నాలు ఇంకా ఇప్పటికీ చేస్తూనే ఉన్నాయి ఒక పక్క జాప్యం జరుగుతూ ఉండడం ఈ కరోనా ఈ లాక్డౌన్ నేపథ్యంలో ఈ మూడు రాజధానుల అంశం తెర మీదకు వస్తుందా లేదంటే మరుగును పడుతుందా ప్రతిపక్షాలు తీసుకుంటున్న నిర్ణయాలతో వైసీపీ ప్రభుత్వం ఏదైనా వెనక్కి తగ్గే అవకాశం ఉందా ఇవే ఇప్పుడు ప్రజల్లో వినిపిస్తున్న ప్రశ్నలు దీని మీద మనతో చర్చించడానికి కిరణ్ గారు ఉన్నారు విజయవాడ నుంచి వైఎస్ఆర్సీపీ నేత గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ కిరణ్ గారు నమస్తే అండి నమస్తే సార్ ఎప్పుడో మీ ప్రభుత్వం నిర్ణయం తీసేసుకుంది అసెంబ్లీ సాక్షిగా చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు ఏర్పాటు చేస్తామని కానీ ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరతాము అయితే ప్రతిపక్షాలు కరాఖండిగా చెప్తున్నాయి ఈ నేపథ్యంలోనే ప్రజల్లో ఒక అనుమానం ఫస్ట్ ఈ అనుమానాన్ని ఎలాగా క్లారిఫై చేస్తారు సార్ ఈ మూడు రాజధానులు నిర్ణయం అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా చెప్పినట్టు అసెంబ్లీలో చెప్పిన ఏదైతే ఉందో దానికి కట్టుబడే ఈరోజు ప్రభుత్వం ముందుకెళ్ళడం జరుగుతుంది మూడు రాజధానులు అనేది ఎంతో ఆవశ్యకత ఉంది దాని ఆవశ్యకత గురించి కానీ అదేవిధంగా ఈ మూడు రాజధానుల వల్ల రాష్ట్రం అన్ని అన్ని వైపులుగా లేకపోతే రాష్ట్రం నలు దిశల అభివృద్ధి చెందాలి ఎలా చెందుతుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేకపోతే ప్రభుత్వం కానీ ఎప్పుడో ప్రజలు అర్థమయ్యేలాగా చెప్పడం జరిగింది ఈరోజు ప్రజలు అందరూ అర్థం చేసుకున్నారు అదే గనక మేము గతంలో చూసుకున్నట్టయితే మరి మనకి రాజధాని ఏదైతే విభజన జరిగిందో రాష్ట్ర విభజన జరిగినప్పుడు మరి రాజధానిగా లేనటువంటి పరిస్థితుల్లో హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా పది ఏళ్ళు పదిహేను ఏళ్ళు అనుభవించాల్సిన అవకాశం ఉన్నా కానీ మరి ఈ చంద్రబాబు నాయుడు అతని చేతగాని తనవని అతని అసమర్థతమని లేదా అతని ఓటుకు నోటు ఇదిలో దొంగతనంగా పారిపోయి రావటం కానీ ఈ జరిగిన క్రమంలో ఈయన తాత్కాలికంగా నేను ఒక రాజధాని ఏర్పాటు చేస్తున్నా తాత్కాలికంగా భవనాలు నిర్మిస్తున్నాను ఏదో రేకుల షెడ్యూల్ నిర్మించేసి ఇది రాజధాని చేసేసాను తాత్కాలిక రాజధాని అని ఆయనే చెప్పడం జరిగింది మొదటి నుంచి ఏదైతే తాత్కాలికం తాత్కాలికంగా అనుకుంటా వస్తున్నాడో అది తాత్కాలికంగానే ఆయన అలాగే ఉంచాడు కానీ దాన్ని అభివృద్ధిగా శాశ్వత శాశ్వత నిర్మాణం కానీ లేదా శాశ్వతంగా దానికి తీసుకోవాల్సినటువంటి ఇది ఆవశ్యకతలు కానీ ఆయన ఎటువంటి సందర్భంలో తీసుకోవాలని జరగలేదు ఆ రోజు నువ్వు కనుక పదేళ్ళు అక్కడ రాజధాని నేను అక్కడ నుంచి పరిపాలన చేస్తా హైదరాబాద్ నుంచి రాజధాని పరిపాలన చేస్తా నువ్వు మరి ఇక్కడ మనకు శాశ్వత రాజధాని అనేది ఏది ఎక్కడైతే బాగుంటుంది ఎటువంటి అన్ని సౌకర్యాలు ఎక్కడ ఉన్నాయి తర్వాత దీనికి ఈ భూమి మరి రాజధానికి అనుకూలకంగా ఎక్కడ ఉంది ఇటువంటి ఆలోచన చేసుకొని మరి నువ్వు ఆ రోజు అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని పార్టీలను సంప్రదింపులు చేసి మరి అలాగే శివరామకృష్ణ కమిటీ అనేది కూడా వేయటం జరిగింది అప్పుడు శివరా అఖిలపక్షాలు ఇవన్నీ ఆ రోజు నువ్వు ఏర్పాటు చేయాల శివరామకృష్ణ కమిటీ చేస్తే ఆ శివరామకృష్ణ కమిటీ కూడా నువ్వు తీసుకోవాలా తీసుకోకుండా వాళ్ళ మాటను కూడా మీరు తీసుకోకుండా ఆ రోజు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఏదో ఇప్పుడు నా కుటుంబంలో నేనే తప్పు చేయడానికి నిరూపించమని ఎవరన్నా బయట వాళ్ళను పది మందిని కమిటీలు కానీ నా కుటుంబంలో నాకు కొంతమందిని పెట్టి నీకు ఇప్పుడు ఇతను తప్పు చేశాడా లేదా అని నిర్ణయించమన్నట్టు నీ పార్టీ వాళ్ళని ఒక కమిటీ లాగా ఏర్పాటు చేసుకొని ఏదో వాళ్ళంతా ఓకే చేశారు చెప్పేశారు అంతా బ్రహ్మాండంగా ఉందనేసి నువ్వు రాష్ట్రంలో ప్రజల్ని కొంతమంది వ్యాపారస్తులను కానీ రియల్ ఎస్టేట్ వ్యాపారులను కానీ అటు ఇటు మళ్లించి గన్నవరం అని లేకపోతే నీడి వీడి అని ఇంకోసారి ఇంకోసేట పెట్టి నువ్వు మాత్రం కేవలం నీ పార్టీ అనుచరులు మీరు ముందుగా పక్కా ప్రణాళికతో ఏదైతే ఉందో ఆ చుట్టూ తుళ్ళూరు కనుక ప్రదేశ పరిసర ప్రాంతాలు ఆ చుట్టుపక్కల మంగళగిరి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేల ఎకరాలు మీరు కొనుక్కొని మార్పులు చేసి మీ మీ పేర్లు మీద మార్చుకొని వేల ఎకరాలు కొనుగోలు చేసిన తర్వాత కిరణ్ గారు ఒకసారి ఇక్కడ ఒక అనుమానం అంటే మనం కొద్దిగా వెనక్కి వెళ్ళాం కాబట్టి ఆయన తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేశారనే ప్రస్తావన మీరు తీసుకొచ్చారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న వాస్తవానికి అక్కడ ముప్పై మూడు వేల ఎకరాలను సేకరించారు రాజధాని కోసం మీరన్నట్టు తాత్కాలికమనే చెప్పారు కానీ భవనాలు మాత్రం అక్కడ నిర్మించిన భవనాలు అయితే తాత్కాలికంగా ఏమీ కనిపించవు మనకి శాశ్వతంగానే కనిపిస్తాయి కాకపోతే ముప్పై మూడు వేల ఎకరాల భూమిని సేకరించడం సింగపూర్ తరహా రాజధాని నిర్మిస్తానని చెప్పడం ఓకే అది ఆయన ఉన్న అధికారులు ఉన్నప్పుడు చేయలేదు దాన్ని ఎలా చూడాలి ఎందుకు అన్ని వేల ఎకరాలు అవసరం ప్రశ్న ఇప్పటికీ చాలామంది రేజ్ చేస్తూనే ఉన్నారు కానీ దానికి సరైన సమాధానం అయితే దొరకలేదు దాని వెనక రాజకీయ వ్యూహాన్ని ఎలా చూడాలి సార్ ఇది తాత్కాలికం అనేది ఆయన చెప్పడం జరిగింది తాత్కాలికంగానే రేకుల షెడ్యూల్లో సచివాలయాలు అసెంబ్లీ నిర్మాణం జరిగింది అట్టే కొన్ని భవనాలు చేపట్టాడంటే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ప్రభుత్వం కానీ ఏదో భవనాలు కూల్ చేస్తాం అది ఇక్కడ నుంచి తరలించేస్తాను అది చేసేస్తాం అనలేదండి రాజధాని వికేంద్రీకరణ చేద్దాం మూడు మూడు రాజధానులు చేస్తా ఉంటున్నారు ఈ రాజధాని ఇక్కడే ఉంటుంది ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ ప్రజలు కూడా అర్థం చేసుకున్నారు స్టార్టింగ్ లేదో మబ్బి పెడదాం మా మాయ చేద్దామని చూసినా కానీ రాజ ప్రభుత్వం కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి వైసీపీ నాయకులు కానీ స్పష్టంగా చెప్పారు రాజధాని ఇక్కడి నుంచి తరలించట్లేదమ్మా మరో రెండు కొత్త రాజధానులు ఏర్పాటు చేసి మూడు రాజధానులుగా మనం రాష్ట్రాన్ని పరిపాలించే దిశలో అడుగులేస్తున్నామని ఈ భవనాలు ఎక్కడేదో కూల్చేయటం అనేది జరగడం ఉన్నంత మటుకు ఉంటుంది మనకు అవసరమైనంత భూమిని ఉంచుకుందాం మిగతా భూమిని దాన్ని ఎలా ఉపయోగించాలా పేదలకు ఇద్దామో అది ఇంకో రకంగా ఉపయోగిద్దామా అనేది మరి ప్రభుత్వం తీసుకుంటుంది నువ్వు ఏదైతే తీసుకున్నావు ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు అవసరమా అంటే అవసరం లేదు నువ్వు ఆ రోజు ఐదు లక్షల కోట్లు ఆరు లక్షల కోట్లు లేని రాజధాని లేదని ఈ రోజు వచ్చి ఇరవై వేలు కోట్లు తగిపోయి ముప్పై వేలు కోట్లు ఖర్చు పెడితే అయిపోయి దాన్ని నువ్వు రెండు నాలుగుల ద్వారా అప్పుడు ఒకలాగా ఇప్పుడు లేనప్పుడు ఒకలాగా ఇటువంటి మాటలు తెలుగుదేశం పార్టీ చెప్తుంది కానీ వైసీపీ ప్రభుత్వం అనేది ఖచ్చితంగా రాజధాని విషయంలో గంటా పదంగా ఉంది రాజధానులు మూడు రాజధానులకు ఏర్పడుతుంది ఇక్కడ ఉంటుంది విశాఖపట్నంలో ఉంటుంది అలాగే కర్నూలు హైకోర్టు ఉంటుంది ఇలా మూడు రాజధానుల వల్ల మూడు అయితే నల్ల దిశలో అభివృద్ధి చెందుతాయి గతంలో చూసుకున్నట్టు మరి అన్నీ కలిపి ఒకే చోట పెడతాం హైదరాబాద్లో మనల్ని వెళ్ళిపోమన్నప్పుడు కట్టుబట్టలతో రావాల్సిన పరిస్థితి వచ్చింది రేపు రోజున భవిష్యత్తులో అటువంటి తలెత్తకూడదు ఇప్పుడు మనం చూడట్లేదా అండి మాకు ఆంధ్ర ఉద్యమం కావాలి ఉత్తరాంధ్ర సపరేట్ చేయాలని లేకపోతే రాయలసీమను అటు కలిపి ఇటు కలిపిండాను లేకపోతే రాయలసీమ మాకు సపరేట్ కావాలనేటువంటి నినాదాలు ఎన్నో ఆల్రెడీ జరుగుతూనే ఉన్నాయి ఒక్కొక్క చోట వినపడతానే ఉన్నాయి అప్పుడప్పుడైనా కానీ మరి ఇటువంటి భవిష్యత్తులో కూడా రాకూడదని ముందు చూపుతో జగన్మోహన్ రెడ్డి గారు మరి అది కనుక మూడు రాజధానులు మూడు వైపులు అభివృద్ధిగా ఉంటే ఎవరు ఎటు వెళ్ళినా ఇలా ఎటు ఏం జరిగినా కానీ భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రావు అంతా కలిసికట్టుగా ఉంటుంది ఈ రాష్ట్రం ఇప్పటికే మూడు మూడు సార్లుగా మొక్కలు చేశారు కొంత అప్పట్లో మరి గతంలో మద్రాసులో కలిసిపోయినా కానీ తర్వాత కర్నూలులో రాజధాని పెట్టినప్పుడు మొక్కలు చక్కలు అయిపోతుంది ఇకనైనా కానీ ఈ రాష్ట్రం ఉన్నంతది అయినా కలిసిమెలిసి ఉండాలనే ముందు చూపుతో చాలా చాలా ఆలోచనతో తీసుకున్న నిర్ణయం ఈ మూడు మీరు మీ పార్టీ దీనికి సంబంధించిన బిల్లును కూడా ఆల్రెడీ మండలికి పంపించింది మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన బిల్లు అలాగే సిఆర్టీఏ రద్దు బిల్లు అది ఇంకా పెండింగ్ లోనే ఉంది తాజాగా దానికి సంబంధించి చంద్రబాబు గారు గవర్నర్కి ఒక లేఖ కూడా రాశారు ఆ ల్యాక్ లో చాలా క్లియర్ గా ప్రస్తావించడం జరిగింది ఈ బిల్లులు రెండు పెండింగ్ లో ఉన్నాయి మండలి ఆల్రెడీ దీని మీద సెలెక్ట్ కమిటీ వేసింది సెలెక్ట్ కమిటీ నుంచి ఇంకా ఒక రిపోర్ట్ రాలేదు రిపోర్ట్ రాకుండానే త్రూ గవర్నర్ ద్వారా ఈ బిల్లులు ఆమోదించి ముందుకు వెళ్ళడం అనేది సరైంది కాదు రాజకీయ కక్ష ముసుగులోనే ఈ నిర్ణయాలు తీసుకుంటుంది వైసీపీ అనేది దానికేం చెప్తారు ఖచ్చితంగా మనకి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం నిండిపోయింది సంవత్సర కాలం నిండిపోయి ఇంక ముందుకు వెళ్ళిపోతున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రం అనేక రకాలుగా ఇబ్బందుల్లో ఉంది ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో పడింది ఖజానా ఖాళీ చేసి అని వెళ్ళిపోయాడు చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల్లో చూసేశాడు సున్నా చేశాడు ఖజానా ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పటికే సంవత్సరం గడిచిపోయిన పిమ్మట ఇప్పటికే లేట్ అవుతుంది మనం త్వరగా నిర్ణయం తీసుకొని త్వరగా రాజధానులు అనే దాని క్లారిటీ వస్తే రాష్ట్రానికి భవిష్యత్తుకి రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకి ఇదండి లేకపోతే మనం ఇప్పటికే చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి మనం ఒక పది పదిహేను ఏళ్ళు వెనక్కి చంద్రబాబు నాయుడు చేసినటువంటి నాలుగేళ్ళు ఐదేళ్ళు స్వామరపోత పాలనలో ఎటువంటి అనైతిక పాలన వల్ల ఇంకో పదిహేను ఇరవై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా దీన్ని లేట్ చేస్తా లేకపోతే ఇంకా సమయం గడుపుతా ఎదురికెళ్లే పరిస్థితుల వల్ల మన రాష్ట్రం ఇబ్బంది పడింది రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడతారు ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిద్ది కోలుకునే పరిస్థితి రాదు కాబట్టి గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళి గవర్నర్ దగ్గర ఆమోదం తెలియజేసుకోవటం అనేది ఒక మంచి నిర్ణయం మంచి ఆలోచన అది ఈరోజు నువ్వు గవర్నర్కి చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని లేఖ రాసాడు మరి నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు కానీ మరి తెలుగుదేశం పార్టీ కానీ ఆ రోజు ఎందుకు మరి గవర్నర్ని లేఖ రాయలేదు లేకపోతే గవర్నర్ని ఎందుకు సంప్రదించలేదు మరి రాజధాని ఇలా పెడుతున్నాను ఇక్కడ నిజమైన అఖిలపక్షాన్ని ఎందుకు అడగలేదు మరి మూడు పంటలు పండే భూముల్లో పైగా చిన్న చిన్న చిన్నపాటి ఇప్పుడు రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు కూడా నేను అటు నుంచి వస్తే ఈ రెండు రోజులు కురుస్తున్న వర్షాలకు కూడా అది చాలా చోట నీళ్ళు నిలిచిపోయి చాలా అస్తవ్యస్తంగా ఉంది ఆ ప్రాంతం మరి అటువంటి ప్రాంతంలో పెడుతున్నాను ఆ రోజును చంద్రబాబు నాయుడు మరి దానికి ఎందుకు గవర్నర్ లేఖ రాయలేదు ఆ రోజు కూడా రాజధాని ఏర్పాటు అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే అంశం ఈ రోజు కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమే ఖచ్చితంగా అంటుకుంటున్నారు అప్పుడు మాట్లాడలేదు అదేనండి ఖచ్చితంగా వాళ్ళు చేస్తే ఏదో అది ఏదో సంసారపక్షంగా చేసినట్టు ఎదుటోలు చేస్తే ఏదో వ్యభచారం చేసినట్టు అనే విధానంలో ఈ తెలుగుదేశం పార్టీ కానీ చంద్రబాబు నాయుడు కానీ తీరు మరి ఆ రోజు ఏదైతే ఉందో నువ్వు శ్రీ శివరామకృష్ణ కమిటీని కాదని లేకపోతే ఇతర కమిటీని కాదని నువ్వు పక్కన పెట్టి అఖిలపక్షాన్ని పక్కన దోసేసి మరి గవర్నర్ని పక్కన దోసేసి ఎవరిని సంప్రదింపు చేయకుండా ఇది రాష్ట్రం కేవలం రాష్ట్ర ప్రభుత్వం యొక్క అంశం దీనికి రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే మరి దీనికి పూర్తి ఇది అని దీనికి రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం అన్నట్టు నువ్వు చేసి మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం చెప్పింది ఆ రోజు చెప్పింది ఈ రోజు కూడా చెప్తుంది అది రాష్ట్ర ప్రభుత్వం అంశం రాష్ట్ర ప్రభుత్వం చూసుకుని ఇద్దనే అంశం కేంద్ర ప్రభుత్వం ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది మరి అవి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆ రోజు చెప్పిన మాటను తీసుకొని వెళ్ళినప్పుడు ఈ రోజు దాన్ని ఎందుకు ఇచ్చేవు అంటే ఇక్కడ కేవలం కక్షపూరితం అనేది తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తుందండి ఆ రోజు మనకి ఇలా చెప్పిందే కేంద్ర ప్రభుత్వం మన మీద ఇలా వెళ్ళినప్పుడు మరి కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పుడు మనం అదే మాటకి దానికి ఈ రోజు మనం కట్టుబడి ఉండాలి అనే ఆలోచన లేకుండా వైసీపీ మీద కక్ష కట్టిన తీరుగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రవర్తిస్తుంది అయితే ప్రధానంగా ఇక్కడ రైతులు చేస్తున్న ఉద్యమం కూడా ఈ అమరావతిలో మాత్రమే ఏర్పాటు చేయాలి రాజధాని పూర్తిస్థాయి రాజధాని ఇంకెక్కడ అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం లేదు మూడు రాజధానులు అవసరం లేదు అనే ఆలోచనతో ఈ ఉద్యమం ఇంకా కంటిన్యూ అవుతుందని చెప్తున్నారు ఒక రకంగా చూస్తే దీని మీద ప్రస్తుతం హైకోర్టులో కూడా కేసు పెండింగ్లో ఉంది ఇటువంటి టైంలో ఈ బిల్లుల మీద చర్చించడం కానీ బిల్లుల్ని ఆమోదించడం కానీ అసలు అసెంబ్లీ రూల్స్కి విరుద్ధం అనేదే ఇప్పుడు ఒకవేళ అలా చేస్తే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుంది అనేది కూడా చంద్రబాబు గారు లేవనెత్తిన అంశం అదే అంశాల లేఖలో కూడా ప్రస్తావించారు గవర్నర్ గారికి రాసిన లేఖలో సార్ ఇప్పుడు అది కోర్టు పరిధిలో ఉన్న తర్వాత ఇక్కడ అమరావతిలో నిర్మాణం చేయాలి అమరావతిలో ఇక్కడ రైతులు ఎవరో పెద్ద పోరాటాలు ఇక్కడ ఏం చేయట్లేదండి ఉద్యమాలు ఏం చేయట్లా వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇక్కడ భూముల్ని ఏ విధంగా రేట్లు భూస్థాయి రేట్లు చాలా మా సామాన్యుడు కాదు మధ్య తరగతుడి కాదు కదా ఎవరికి అందరి రీట్లో చంద్రబాబు నాయుడు దాన్ని తీసుకెళ్ళి భూమి చేసేసాడు ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల ఏదైతే సిఆర్డి అని స్థాపించుకున్నారో దాని పరిధిలో దాని పక్కన చుట్టు ప్రాంతాల్లో వాళ్ళు వేలకరాలు కొనుక్కొని ఉన్నారు వాళ్ళందరినీ కూడా అయితే కొంతమందికి ఆశాభావ ఆశాభావులు కొంతమంది పూర్తిగా లేరని అనట్లేదండి ఏదన్నా ఉన్నా కానీ వన్ పర్సెంట్ టూ పర్సెంటే కానీ వాళ్ళు కూడా ఏంటంటే మనకి ఇక్కడ బాగుంటుంది మన భవిష్యత్తు బాగుంటుంది అనే కానీ వాళ్ళు సొంతగా స్వప్రయోజనంగా నా భవిష్యత్తు బాగుంటుంది నా కుటుంబం ఆలోచించు వాళ్ళే ఈ రోజు రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఆలోచన ఉన్న వాళ్ళైతే లేరు అయితే ఇక్కడ మద్దతుదారులు కానీ ఇది కానీ ఈ ఉద్యమం కానీ అయితే ఇంకోటి అనేది చేసేవాళ్ళు అందరు కానీ వీళ్ళు భూములు కాపాడుకునే ధోరణ లేకపోతే భూముల మీద ఉన్న ఆశ ఈ భూముల వ్యామోహంతో చంద్రబాబు నడిపించే ఒక రాజకీయ వ్యూహంలో ఉన్న వాళ్ళే కానీ ఈ రోజు అదేదో పెద్ద ఇదిలాగే లేదు మరి చెందుద్ది అమరావతి పూర్తి స్థాయిలో రాజధాని అవుద్ది అనే ఉద్దేశంతో మూడు పంటలు పండే భూములు కూడా మేము త్యాగం చేసి ఇచ్చామని చెప్తున్నారు కదా త్యాగం చేసి ఊరికే ఇచ్చిన పరిస్థితి ఏమైనా ఉందండి చంద్రబాబు నాయుడు దానికి మద్దతు ధర కల్పించాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా కౌలుదారులకు కూడా మరి ఇంత అనేది ఆయన ఏర్పాటు చేస్తాను ఖచ్చితంగా ఇక్కడ ఎవరో నష్టపోరు మీ ఆయన ఖచ్చితంగా ఎలక్షన్లకు ముందే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లు అప్పుడే ఏదైతే ఉందో ఆయన ఎలక్షన్ ప్రచారంలో అని మరి ఆయన పాదయాత్రలో నేను ఖచ్చితంగా వస్తాను మీకు అక్రమంగా లాక్కున్న భూములు కానీ లేకపోతే మీకు మనకు అవసరం లేకుండా ఎక్కువగా తీసుకున్న భూములు కానీ తిరిగి చెల్లించటమా లేకపోతే ఇంకోటి అనేది మీకు ఏదైతే ఉందో న్యాయం చేస్తానని ఖచ్చితంగా ఆ రోజు చెప్పాడు ఆ రోజునే ఆయన చెప్పిన దానికి అనుకూలంగానే మరి ఇదే రాజధాని ప్రాంతంలో మరి అక్కడ శ్రీదేవి గారు కానీ మరి ఇటు రామకృష్ణారెడ్డి గారిని గెలిచారంటే మరి ఆ మాటలు వాళ్ళు వాళ్ళందరికీ తెలియలేదా ఆ రోజు వినలేదా జగన్మోహన్ గారు చెప్ప జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా చెప్పి అవన్నీ ఇని వాళ్ళకి అగ్రి అయ్యాకండి అక్కడ ఓట్లు వేసి కూడా మరి రాజధాని ప్రాంతంలో కూడా వైసీపీ ఎమ్మెల్యేలను గెలిపించారు ఇక్కడ ఇక్కడంతా ఏమి లేదు ఆ రోజు అంటాకి సరే ఎక్కడైనా కానీ తెలుగుదేశం అభిమానులు లేకపోతే చంద్రబాబు నాయుడు చెంచాలో లేదా చంద్రబాబు నాయుడు చెంచాగిరించి ఎలా చెప్తే అలా ఆడేవాళ్ళు కొంతమంది ఉంటారా కొంతమంది చేయొచ్చు ఉద్యమం దాన్ని ఏదో ఇది రాష్ట్ర వ్యాప్తి ఉద్యో అని అంటే లేదు ఈరోజు అదే కృష్ణా జిల్లాలలో లేదా రాజధాని ప్రాంతంలో విజయవాడలో కానీ లేదా మంగళగిరిలో కానీ ఈ మూడు రాజధానులు సమర్థించే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది సమర్థిస్తున్నారు ఒకసారి సర్వే చేసుకుంటే అర్థమవుతుంది ఇదో గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళింది ఈరోజు న్యాయబద్ధం కాబట్టి గవర్నర్ గారు అంటే ఒక రాజ్యాంగ శక్తి ఆయన దగ్గరికి వెళ్ళింది ఆయన దగ్గరికి వెళ్ళటం అది న్యాయ విరుద్ధం ఎలా అవుతుందండి దీని మీద ప్రధాని మోడీ గారు చూడాలి గతంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమక్షంలోనే రాజధాని నిర్మాణానికి మోడీ గారు శంకుస్థాపన చేశారు దీని మీద మోడీ గారు కూడా సమాధానం చెప్పాలి అనేది ఇప్పుడు చంద్రబాబు గారు లేవనెత్తిన పాయింట్ అంటే ఆయన కావాలని ఇందులో ఇందులోకి లాగుతున్నారు అనుకోవాలా లేదంటే దీని మీద ఆయన జోక్యం అవసరం అని చెప్పి ఒక సంకేతం ఇస్తున్నారు అనుకోవాలా ఈ రోజు ఏదో రాష్ట్ర ప్రజల్ని పక్కదో పట్టించడానికి లేదా ప్రధానమంత్రి కూడా దీన్ని ఇది దీన్ని ఏదో గతంలో సమర్థించడానికి ఇప్పుడు ప్రధానమంత్రి గారిని ఆ రోజు నువ్వేం చేసావు ఒక గెస్ట్గా ఒక ముఖ్య అతిథిగా పిలుచుకున్నావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో రాజధాని ఓపెనింగ్ చేసేటప్పుడు ప్రధానమంత్రి గారిని పిలిస్తే మరి ఆయన అక్కడికి కూడా వస్తారు కానీ తీసుకొచ్చారు నీళ్ళు తీసుకొచ్చారు అక్కడి నుంచి కదా అమరావతి అండి రేపు వైజాగ్ నుంచి తీసుకొస్తారు ఏమైంది దానికి దానికి అవుతుంది సార్ వైద్యులు కూడా తీసుకొస్తారంట ఆయన రాజధాని పెడితే మట్టో లేకపోతే నీరో తెచ్చినందుకు దాన్ని ఆయన ఇప్పుడు ఈ రోజు నేను ఆయన ఆ రోజు ఏం చెప్పాడు మట్టి నీరు తెచ్చినా కానీ ఇది వాళ్ళ ఇష్టం వాళ్ళ రాష్ట్రం వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మేరకు వాళ్ళ నిర్ణయం మేరకు మేము వదిలేసాము ఎందుకంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం మంచి జట్లు ఆ ప్రభుత్వం చూసుకునేది అని ఆ రోజు అన్నాడు కానీ నేను మట్టి నీళ్ళు తెచ్చా కాబట్టి ఇది శాశ్వతం నేను చెప్పి నేను వచ్చాను కాబట్టి మీరు అదే శాశ్వతం చేయాలి లేకపోతే దాన్నే రాజధానిగా ఉంచాలి లేకపోతే ఇంకోటి అనేది ఆయన రాష్ట్ర ప్రభుత్వం ఇష్టం ప్రకారం చేసుకుంటుందని అన్నాడు ఈరోజు రేపైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా రేపు గెస్ట్ గారు ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఆహ్వానం ఇస్తే ఖచ్చితంగా వస్తారు మరి వస్తారు ఆ రోజు మట్టి నీళ్ళు తెస్తారు రేపు మరి ఇంకేమైనా తెస్తారేమో లేకపోతే నిధులు ఏమైనా ఇస్తారేమో ఫండు అవన్నీ జరుగుతాయి ఇవ్వచ్చండి ఎవరికి అండి ఇప్పుడు ఇచ్చారు రాజధాని క్యాపిటల్ రాజధానిగా ఎంత సరే మీరు ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం అనేది శాస్త్ర రాజధానిగా నేనేదో అమరావతిని చేశాను అది చేశాను ఇంత చేశాను అంత చేశాను అన్నారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఎంత తెచ్చారు కేంద్ర కేంద్ర ప్రభుత్వం మీకు ఎంత ఇచ్చింది మీరు రా రాజధాని కోసం ఎంత ఖర్చు పెట్టారు ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టాను నువ్వు ఎంత తీసుకున్నావు ఎన్ని కోట్లు అని అనేది మీరు ఏమైనా లిస్టు పూర్వకంగా లేకపోతే ఒక ఇదిలాగా మీరు ఏమన్నా శాత శాత విడుదల చేయండి అయిపోయిందిగా మీ ప్రభుత్వం అయిపోయింది ఇప్పుడు మీకు వచ్చిన ఇదేం లేదు ఇదిగో మాకు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాము ఇన్ని లక్ష కోట్లయినా లేకపోతే ఇన్ని వేల కోట్లయినాయి మేము ఎంత చేసామని చెప్పే దమ్ముందా మీకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇచ్చింది మేము ఎంత ఖర్చు పెట్టామని చెప్పే ఉందా మీకు ముందు అవి చేయండి కనీసం గతంలో ఎలా చేసామని మేము కూడా తెలుసుకుంటారు ప్రజలు తెలుసుకుంటారు ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ప్రతి అంశాన్ని ప్రతిదీ నీకు ఎలా లెక్కలు వేసి ఇదిగో కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంత వస్తే ఈ కార్పొరేషన్ ద్వారా దీనికి ఎంత ఖర్చు పెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా ఎంత ఖర్చు పెట్టానని నేను ఎంత స్పష్టంగా చెప్తున్నారు అలాంటి కార్యక్రమం మీరెందుకు చేరు బీజేపీ అంశం వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి చెందిన భారతీయ జనతా పార్టీ కూడా ఈ రాజధాని అంశంలో ఈ సిఆర్టిఏ రద్దు ఈ రాజధాని బిల్లు ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించద్దు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ చెందిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు గవర్నర్కి లేఖ రాయడం అంటే ఒక ఆయన అధ్యక్ష హోదాలో ఉండి ఈ బిల్లులు ఆమోదించద్దు అంటూ లేఖ రాయడానికి ఎలా చూడాలి భారతీయ జనతా పార్టీకి చెందిన వ్యక్తి అయ్యింది ఇప్పుడు ఈ బిల్లులు ఆమో ఇప్పుడు కన్నా లక్ష్మీనారాయణ గారు లేఖ రాశారంటే అండి మరి వాస్తవం మనం అనకూడదు వాళ్ళ పార్టీ ఆ పార్టీ నేను ఇప్పుడు ఆయన ప్రధాన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కానీ లేకపోతే భాజపా పార్టీని కానీ ఆయన వ్యతిరేకించి రాసినట్టు అని నేనైతే భావిస్తున్నా ఎందుకంటే నీకేదన్నా ఉంటే నువ్వు నిజంగా అంత ఇది ఉంటే గవర్నర్కి లేక రేపు నువ్వు వెళ్ళు రాష్ట్రాన్ని తీసుకొని వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఉందండి అని నువ్వు నాయకులతో మాట్లాడుకొని ఏదన్నా చేసుకొని వచ్చేవాడుగా నువ్వు ఇక్కడ దాన్ని బట్టి నువ్వు బీజేపీ నాయకుడిగా ఉండి బీజేపీ పైన కేంద్రం బీజేపీ పరిపాలిస్తుంది బీజేపీ నాయకుడు నువ్వు ఇక్కడ అధ్యక్షుడిగా ఉన్నావు నువ్వు వెళ్ళి నాయకులను కలిసి ఈ విధంగా నష్టం జరుగుతుంది రాష్ట్రానికి లేకపోతే ఈ విధంగా ఇది జరుగుతుంది అనేది నువ్వు చెప్పాలి నువ్వు అక్కడ చెప్పకుండా ఇక్కడ తెలుగుదేశానికి వత్తాసిగా గవర్నర్కి లేక రాయటం అంటే నువ్వు తెలుగుదేశం ఇప్పుడు బీజేపీ నాయకుడు అనుకోవాలా తెలుగుదేశానికి బీజేపీకి మధ్య అనుకోవాలా అనుకోవాలనేది మాకు అర్థం కావట్లా ఇక్కడ కేవలం సుజనా చౌదరి గాని మరి కన్నా లక్ష్మీనారాయణ గాని వీళ్ళు ఇటువంటి వాళ్ళు తెలుగుదేశం నుండి జాయిన్ అయిన వాళ్ళు తెలుగుదేశానికి ఏజెంట్లుగా బ్రోకర్లుగా వ్యవహరిస్తున్నారు తప్ప మీరు పాయింట్ గారు ఇక్కడ కరెక్ట్ గా సుజనా చౌదరి గారు అలాగే కన్నా లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా దీన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ అదే భారతీయ జనతా పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు గారు కానీ లేదంటే రాయలసీమకు చెందిన కొంతమంది నేతలు మాత్రం దీన్ని స్వాగతిస్తున్నారు జీ ఇప్పుడు జీవీఎల్ గారు రావునండి గతంలో మరి సోమవీర్రాజు గారు ఎమ్మెల్సీగా చేసిన సోమివీర్రాజు గారు రావనండి లేదా లక్ష్మణ్ గారు గారు ఎటువంటి నాయకులు బీజేపీ నాయకులు వాళ్ళు పార్టీ విధేయులు పార్టీ కోసం ఉన్నారు పార్టీ ఇదితో ఉన్నారండి వాళ్ళు పార్టీ మీద వాళ్ళకి తెలుసు పార్టీ విధానం తెలుసు పార్టీని ఎలా గౌరవించాలో తెలుసు పైనుంచి ఒక ఆర్డర్ వస్తేనే మనం ఇది దాన్ని పై నుంచి వచ్చిన దా మన పార్టీ విధానాన్ని మనం జనాల్లో తీసుకెళ్ళాలి కానీ మనం ఒక రకంగా పైన పార్టీ ఒక రకంగా చెప్పి పార్టీని అగమ్ గొచ్చు కానీ పార్టీని కించపరిచేలాగా కింది స్థాయికి తీసుకెళ్లే పరిస్థితి ఉండకూడదని వాళ్ళు పార్టీ విధేయులుగా వాళ్ళకి తెలుసు కానీ వీళ్ళు ఈ పార్టీ మీద విధేయత కాదు వీళ్ళు ఈ టీడీపీని కాపాడే విధానంలో వెళ్ళినటువంటి వీళ్ళు లేకపోతే టీడీపీని మరీ భూస్థాపితం కాకుండా అడ్డుకోవటానికి లేదా చంద్రబాబు నాయుడు లేకపోతే లోకేష్ బాబు అంటే ఈ వీళ్ళ అక్రమాలని లేకపోతే వీళ్ళు చేసిన దాన్ని బయటకు పంపించకుండా అడ్డుకోవటానికి లేకపోతే జైలుకి పంపించకుండా అడ్డుకోవటానికి ముందస్తుగా వెళ్ళినటువంటి ఏజెంట్లీలు అనుమానం కిరణ్ గారు ఒక అదొక అనుమానం ఏంటి అంటే ఇది ఈ లేఖ కన్నా నారాయణ గారు రాసిన లేఖ భారతీయ జనతా పార్టీ తరఫున రాశారని అనుకోవాలా మనం లేదంటే దాని వెనక ఏదైనా టీడీపీ ప్రోత్సాహం ఏమైనా రాశారని అనుకోవాలా అసలు ఎలా అనుకోవాలి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఒకలా ఉంది అధ్యక్షులుగా ఉండి కన్నా లక్ష్మీనారాయణ గారి స్టాండ్ ఒకలా ఉంది ఆ లేఖ అసలు పార్టీ తరఫున వెళ్ళింది అనుకోవాలా ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి మాత్రం వెళ్ళిన స్టాండ్ కాదండి ఇది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రోద్బలంతో చంద్రబాబు నాయుడు ఆడించే డ్రామాలో భాగంగా చంద్రబాబు నాయుడు ఆడించే డ్రామాలో చంద్రబాబు నాయుడు డ్రామాలో ఇతను ఒక పాత్ర పోషిస్తున్నాడు కన్నీ లక్ష్ కన్నా లక్ష్మీనారాయణ అనే అతను ఒక పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి డైరెక్టర్ ఇక్కడ చంద్రబాబు నాయుడు ఎలా చెప్తే అలా ఆడతాడు బీజేపీ భారతీయ జనతా పార్టీకి ఇతనికి సంబంధం లేదు జన భారతీయ జనతా పార్టీ ఇటువంటి వాటిని ఖండించాలి కన్నా లక్ష్మీనారాయణ మీద కూడా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఇటువంటి పరిస్థితి తలెత్తకూడదు నిజంగా అది భారతీయ జనతా పార్టీ మహాసవంత్రుల దాంట్లో కన్నా లక్ష్మీనారాయణ ఒక ఇస్కరేణు లాంటాడు ఈ పంత ఉన్నారు కదా అంత అంతలా మనం కొట్టి అధ్యక్షుడిగా అధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మనం ఈ చర్చల్లో కానీ ఎక్కడైనా కానీ లేకపోతే స్టేట్లో కానీ మాట్లాడుకోగలుగుతున్నావు అండి ఈరోజు వైసీపీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇంకోటి కానీ మీడియా కానీ మాట్లాడుతుందంటే ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడనే నీకు అంత ఇచ్చినప్పుడు నువ్వు పార్టీని గౌరవపరచాల్సింది పోయి అగౌరవపరిచే స్థాయిలో నీ ఇప్పుడు కన్నా స్టాండ్ ఒకటి బీజేపీ స్టాండ్ ఒకటి అంటే బీజేపీ ముందు కన్నా పాటాడు నీకు రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చారు కాబట్టి నువ్వు ఒక పదవిలో నువ్వు హోదా వింది నువ్వు మాట్లాడగలిగితే నీ మాట తీసుకోగలుగుతుంది ఈరోజు పార్టీ కానీ లేకపోతే మీడియా కానీ ఇంకోటి కానీ రాష్ట్రంలో లేకపోతే నువ్వెవరో నీ మీ మాట తీసుకోవాల్సినంత అవసరం కూడా ఏముంది ఇప్పుడు ఇదే స్టాండ్ మీద కొన్ని వందల మంది మాట్లాడుతున్నారు వేల మంది మాట్లాడతారు వాళ్ళ స్థాయిని బట్టి ఎవరెవరి మాట అనేది వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా కన్నా లక్ష్మీనారాయణ స్టాండ్ వేరు బీజేపీ స్టాండ్ వేరు అంటాకి కన్నా లక్ష్మీనారాయణ స్టాండ్ అంతా టీడీపీ స్టాండు బీజేపీ అనేది ఖచ్చితంగా వాళ్ళు ఒక జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఈ పథకాలు కానీ ఈ కానీ ఇవన్నీ చూసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా మంచి చేస్తారనే నిర్ణయానికి వాళ్ళు వచ్చేసారండి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు చక్కగా పరిపాలిస్తున్నారు దేశం మొత్తం ఆయన వైపు చూసే విధంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అవసరం ఉంది కానీ రేపు బీజేపీకి అయినా ఇంకో దానికైనా కానీ ఈ కన్నా లక్ష్మీనారాయణ అవసరం లేకపోతే వీళ్ళ అవసరం లేదు నాకు తెలిసినంత తెలిసినంతమటికి అంటే మోడీ గారి నుంచి కానీ అమిత్ షా గారి నుంచి కానీ అంత వ్యతిరేకత అయితే లేదు జగన్ గారి మీద సానుకూలంగానే స్పందిస్తున్నారు వాళ్ళు సానుకూలంగానే మాట్లాడుతున్నారు కానీ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ విషయానికి వస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు అంటే భారతీయ జనతా పార్టీ ఏమన్నా రెండుగా చీలిపోతుంది అని ఏమన్నా అంచనా రావచ్చు లే సార్ అది చాలా తప్పండి ఇంత సిల్లి నేను అనేది అదే కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీలో ఒక శేషకరేణులు అంటాడు ఆయన పార్టీ అధ్యక్షుడి పదవి బట్టి ఏదో కొంచెం కనపడుతున్నాడు లేకపోతే కనపడే అంత క్యారెక్టర్ కాదు కనపడే అంత ఆర్టిస్ట్ కూడా కాదు ఏదో గుంపులో గోవిందరావు వెనకాల ఎక్కడో నిలబడిన ఉన్న ఆర్టిస్ట్ని తీసుకొచ్చి ఈరోజు ఏదో ఎదరు నిలబెట్టి నువ్వు నడిపిరా బాబు ఆర్టిస్ట్గా నడిపిరా అంటే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ భారతీయ జనతా పార్టీని రాష్ట్రంలో ముందుకు నడిపించడంలో కన్నా లక్ష్మీనారాయణ అనేది ఫెయిల్ అయింది ఈ నిర్ణయం త్వరలోనే బీజేపీ ప్రభుత్వం కూడా దీని మీద ఆల్రెడీ మనకు తెలిసినంత మట్టి సమాచారం బట్టి పెద్దలో కన్నా కన్నా లక్ష్మీనారాయణకి అక్షంతలు వేశారు బీజేపీ కూడా దీన్ని ఖండించిందని నువ్వెవడో లేఖ రాయట కానీ గట్టిగా అడిగారని కూడా తెలిసింది ఇక్కడ ఒక ఇప్పుడు జీవీఎల్ కానీ లేకపోతే బీజేపీ విధేయులైనటువంటి కొంతమంది ఉన్నారు నాయకులు పెద్ద పెద్ద నాయకులు సోమవీర్రాజు గారు కానీ ఇట్లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ చేష్టలు కానీ ఇవన్నీ తీసుకెళ్ళి జనతా భారతీయ జనతా పార్టీ దృష్టికి తీసుకెళ్ళపోరు అధిష్టానం దృష్టికి వాళ్ళు దాన్ని ఖచ్చితంగా మందలించే తీరి మందలిస్తారు ఖచ్చితంగా మందలిస్తారు కాదు భారతీయ జనతా పార్టీకి మాత్రం కన్నా లాంటి వాళ్ళని ప్రస్తుత పరిస్థితులు అలా ఉంచుకోవడం పార్టీకి ఇంకా అది మంచిది కాదనేది మాత్రం నా అభిప్రాయం ఎందుకంటే ఫైనల్గా ఒక విషయం చెప్పండి ప్రతిపక్షాలు అయితే పూర్తిగా ఎందుకో మరి అడ్డుకునే ప్రయత్నం అయితే చాలా సీరియస్గానే చేస్తున్నాయి మూడు రాజధానుల ఏర్పాటు కాకుండా ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుందని అనుకోవచ్చు ఏదైనా ఈ మూడు రాజధానుల అంశంలో ఏమైనా వెనక్కి తగ్గుతారా అనే అనుమానం ఉంటే దానికి దానికి ఎలా ఏం సమాధానం చెప్తారు ఏమండి ఈరోజు మూడు రాజధానులు వద్దు అని ఈ ప్రతిపక్షాలనే ఏ అయితే గట్టిగా పోరాడుతుంది అన్నారో ప్రతిపక్షాలు ఒకటే చెప్తున్నా మరి ఈరోజు విశాఖపట్నంలో కానీ కల్లు కర్నూలులో ఉన్నా కానీ టీడీపీ నాయకులని లేకపోతే ఈ నాయకులందరినీ చెప్పమనండి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇతర పార్టీ నాయకులు కానీ ప్రతిపక్షాల వాళ్ళని వై ఇటు విశాఖపట్నం శ్రీకాకుళం సైడ్ వాళ్ళు కానీ లేకపోతే ఇటు కర్నూలు వైపు ఉన్న వాళ్ళని కానీ వాళ్ళని చెప్పమానండి లేకపోతే మేము దీనికి వ్యతిరేకంగా మేము రాజీనామా చేస్తున్నాం మా మా ఏరియాకి అవసరం లేదు ఇది అమరావతికే కావాలని చెప్పండి వాళ్ళ పార్టీ వర్షనంతా ఉందా ముందు వాళ్ళు ఒక స్టాండ్ మీదకి రమ్మనండి అసలు ఈ తెలుగుదేశం లేని వాళ్ళు ఒక స్టాండ్ మీకు రమ్మనండి ఇదిగో మా వైజాగ్ నాయకులు కూడా వద్దంటున్నారు ఇదో మా కర్నూలు నాయకులు కూడా వద్దంటున్నారు దానికి మద్దతుగా మా వాళ్ళందరూ పార్టీగా అన్నింటికి రాజీనామా చేశారు లేకపోతే ఎమ్మెల్యే పదవులు ఉంటే రాజీనామా చేస్తున్నారు మీకెక్కడ ఉందండి మీకే ఒక స్టాండ్ లేదు ఇప్పుడు మీ పార్టీకే ఒక స్టాండ్ లేదు మీరు చెప్తారు ఇంకా అభివృద్ధి కాదు ఇప్పుడు ఒక ప్రాంత అభివృద్ధి ఇప్పుడు ఈ రోజు వైసీపీ నాయకులు మరి ఇక్కడ లోకల్లో కూడా చెప్తున్నారు కండి ఇప్పుడు ఇదే కృష్ణా జిల్లా నాయకులు కానీ అమరావతి నాయకులు కాని అందరూ చెప్తున్నారు మేము స్వాగతిస్తున్నాం మూడు రాజధానులని ఓపెన్గా ఇది స్టాండ్ అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఈ స్టాండ్లో వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి స్టాండ్లో మరి ఇక్కడ కృష్ణా జిల్లా నాయకులు విజయవాడలో నాయకులు కానీ ప్రతి ఒక్కళ్ళు గుండెలు మీద చేసుకొని మేము మూడు రాజధానులు స్వాగతిస్తున్నాం రాష్ట్రం అంతా అభివృద్ధి జరగాలని మేము కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా మా ప్రజలు కోరుకుంటున్నారు మా పార్టీ కోరుకుంటుందని ఇదే రెఫరండంగానే మాట్లాడుతున్నారు అదే రెఫరండం మీద జరగ స్థానిక సంస్థలకు కూడా దిగాము బరిలోకి మరి మీరెందుకు చెప్పలేరు అది సార్ అక్కడ కూడా స్వచ్ఛందంగా రైతులు రైతు అనేవాడు రైతు సార్ రైతు అంటే వ్యవసాయం చేసేవాళ్ళు ఈ రైతు అనే నిజమైన రైతు నిజమైన ఈ వ్యవసాయదారులు అందరూ ఎప్పుడో దీన్ని స్వాగతించేశారు ఇప్పటికైనా మళ్ళీ మన పొలాలు తిరిగి వస్తున్నాయి వ్యవసాయం పండిద్దాం మూడు రకాలు ఎన్నో కాయగూరలు ఆకుకూరలు విపరీతంగా వచ్చే ప్రదేశాలు అయ్యి మేము ఇక్కడ దగ్గరగా ఉండి చూస్తూ ఉండేవాళ్ళం ఎన్ని రకాల కూరగాయలు ఆకుకూరలు స్వచ్ఛమైనవి అంత బాగా ఇదిగా వచ్చాయి ఈ రోజు అవన్నీ కూడా దూరమైనవి ఎక్కడెక్కడి నుంచో దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలాంటిది లేదు బంగారాన్ని అమ్ముకు వ్యవసాయం మట్టిని అమ్ముకున్న రైతు మట్టిస్తే వ్యవసాయం చేస్తాడు వాళ్ళకి జగ చంద్రబాబు నాయుడు ఫస్ట్ నుంచి వ్యవసాయ ద్రోగి గట్టి వ్యవసాయం దండగా అన్నవాడు కాబట్టి వ్యవసాయ భూములు ఇది చేసి మీరు రియల్ ఎస్టేట్ లావండి ఇది చేయండి అంటే చంపాది డబ్బు తీసుకున్నారు వాటిని వృధా చేసుకున్నారు జల్సా చేశారు ఏం చేయాలో తెలియలా పిచ్చోళ్ళ చూస్తున్నారు పిచ్చోపులు పిచ్చూపులు ఏదో ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారంలో అనుభవం ఉన్నవాళ్ళు ఆ రంగంలో ఉన్నవాళ్ళు రూపాయి ఆ రంగంలో అభివృద్ధి చెందుదాం వాళ్ళు ఇక్కడ వ్యాపారాలు చేయని వాళ్ళు ఎక్కడెక్కడో ఉండి ఎన్ఆర్ఐలు ఎక్కడో అసలు దేశాన్ని వదిలేసి రాష్ట్రాన్ని వదిలేసి పారిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఇక్కడికి వచ్చి మా ఫలాలు మా రైతులు మేమని వాళ్ళ పిల్లలతో కూర్చొని ఇక్కడ ఏదో చేస్తే ఈరోజు నమ్మే పరిస్థితిలో లేరు నిజమైన రైతులందరూ కూడా అక్కడేం పెద్ద కోరుకోవట్లేదండి వ్యతిరేకత లేదు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ కరణ్ గారు మొత్తానికి ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల అంశంలో మాత్రం మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అయితే కీలక నిర్ణయం తీసుకునే ముందుకు వెళ్లే ఆలోచనలో ఉన్నారే తప్ప వెనక అడుగు వేసే ఆలోచనలు ఎట్టి పరిస్థితుల్లో లేరు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది గవర్నర్ గారు రాసిన ప్రతిపక్షాలు చేసిన రాసిన లేఖల విషయంలో కానీ గవర్నర్ గారు స్పందన విషయంలో గాని భవిష్యత్తులో రాజధాని ఏర్పాటు విషయంలో గాని ఎటువంటి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది ప్రభుత్వం అనేది వేచి చూడాల్సిన అంశం ఇది వాళ్ళ ప్రజా ప్రశ్న స్టేట్యూన్ పిడిటీవీ న్యూస్